గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో మతం, ప్రాంతం, సంప్రదాయాల పేరిట హింస పెరుగుతోందని అభ్యుదయవాదులు మండిపడుతున్నారు. సాహిత్యంపై జరుగుతున్న దాడులుగా అభివర్ణిస్తున్నారు. ఇటీవల ముంబై నగరంలో పాకిస్తాన్ కళాకారుడు సంగీత కచేరిని శివసేన రాజకీయం చేసింది. దీంతో అర్ధాంతరంగా కార్యక్రమం ఆగిపోయింది. ఇప్పుడు పాకిస్తానీ రచయిత పుస్తక ఆవిష్కరణ వేడుకను వ్యతిరేకిస్తున్న వారు సుధీంద్ర కులకర్ణిపై దాడికి తెగబడ్డారు. నరేంద్ర దబోల్కల్, కుల్బర్గి, పన్సారే లాంటి సామాజిక ఉద్యమకారులను దారుణంగా హతమార్చారు. మిగతా రచయితలకు హెచ్చరికలు పంపుతున్నారు. బీఫ్ తిన్నాడని ఓ వ్యక్తిని దాద్రిలో దారుణంగా చంపారు. ఇవన్నీ సాహితీవేత్తలు అగ్రహానికి కారణమవుతున్నాయి. నయనతార సెహగల్, రహమాన్ అబ్బాస్, అశోక్ వాజ్పేయి లాంటి రచయితలు, కవులు తమ అవార్డులను తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఇతర కవులపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. ప్రధాని మౌనం వీడాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. మరి అవార్డులు వెనక్కి ఇవ్వడం ద్వారా వీరు ఏం సాధిస్తారు? దేశంలో సరికొత్త సాహిత్య ఉద్యమానికి తెరలేచిందా? తాజా పరిణామాలకు ఎటుపై పయనిస్తున్నాయి? ఇవే అంశంపై వాళ్ళ టాప్ స్టోరీలో చర్చిస్తారు. సాహితీ లోకానికి పాలకుల మధ్య సంఘర్షణ మొదలైంది. ఇది క్రమక్రమంగా యుద్ధంగా పరిణమిస్తోంది. స్వేచ్ఛ, సమానత్వం, లౌకికవాదాలపై నిలబడ్డ మన దేశంలో అందుకు భిన్నంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై సాహితీ లోకం రగిలిపోతోంది. అవార్డులు వెనక్కిస్తున్నారు. అయితే వారి నిర్ణయాలపై కూడా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. నరేంద్ర దబోల్కర్, ఎంఎం కుల్బర్గి, గోవింద పన్సారే వంటి సామాజికవేత్తల హత్యలకు గల కారణాలపై చర్చతో ప్రభుత్వానికి, అభ్యుదయ సాహితీ లోకానికి మధ్య యుద్ధం మొదలైంది. పన్సారే హత్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇది మరింత తీవ్ర రూపం దాల్చింది. పాకిస్తాన్కు చెందిన రచయిత పుస్తకం విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సుధీంద్ర కులకర్ణిపై ముంబైలో జరిగిన దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. అంతకుముందు కూడా పాకిస్తానీ గాయకుడు కార్యక్రమాన్ని కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అటు యూపీలో దాద్రి హత్య కూడా సాంస్కృతిక దాడిగా భావిస్తున్నారు. మతోన్మాదం విస్తరిస్తున్న తీరుకు అర్థం పడుతుందని అభ్యుదయవాదులు, సాహితీవేత్తలు వాదిస్తున్నారు. ఇందులో పాలకుల పాత్ర ఉందని చెప్పకపోయినా వారి మౌనమే మరింత ప్రమాదకరంగా మారిందని ఇటీవల సాహిత్య అకాడమీ అవార్డు వెనకిచ్చినట్టు ప్రకటించిన నెహ్రూ మేనకోడలు నయనతార సెహగల్ ఆరోపించారు. ఆమె బాటలోనే చాలామంది ప్రముఖులు తమ అవార్డులు వెనక్కి ఇవ్వటానికి సిద్ధపడ్డారు. ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ రచయితలు కూడా రాష్ట్రాల్లో అవార్డులు వెనక్కిచ్చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా మతపరమైన అంశాలు, సంస్కృతి, సంప్రదాయాలపై దాడులు విస్తృతమవుతున్నాయన్నది వీరి ప్రధాన ఆరోపణ. సాహిత్య అకాడమీ పదవులకు రాజీనామాలు చేయటం, అవార్డులు వెనక్కి ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాటి వల్ల సాధించేదేముందని ప్రశ్నిస్తున్నారు. అవార్డులు పదవుల వల్ల వచ్చిన కీర్తి ప్రతిష్టలను వెనక్కి ఇవ్వగలరా? అవార్డులు వచ్చిన తర్వాతే ఆయా రచయితల పుస్తకాల విక్రయాలు పెరిగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నారు. పైగా సాహిత్య అకాడమీ స్వతంత్ర సంస్థ, అందులో నిర్ణయాలు ప్రతిభ ప్రభావితం చేసిన అంశాలకు మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది. అందులో పదవుల్లో ఉండేవారు కూడా ఎన్నికవుతారు. కేవలం అవార్డులకు నిధులు మాత్రమే ప్రభుత్వం సమకూర్చుతుంది. అలాంటప్పుడు స్వయం ప్రతిపత్తి గల సంస్థను చిన్నబోయేలా చేయటం కాదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలపై వారి నిరసన తెలియజేయడానికి రకరకాల మార్గాలున్నాయని సూచిస్తున్నారు. ముందు వారు పాలకుల పట్ల విద్వేషంతో ఉన్నారా, నిజంగా వ్యవస్థపైన కోపంతో ఉన్నారా తెలుసుకోవాలని మరికొందరు సలహా ఇస్తున్నారు. అవార్డులు వెనక్కి ఇవ్వడానికి సమర్థించుకుంటున్నారు రచయితలు. అకాడమీలో జోక్యం లేదని చెప్పటంలో అర్థం లేదంటున్నారు. పూణే సినిమా ఇన్స్టిట్యూట్లో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎజెండా అని ఆరోపించడం లేదు. పాలకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నది వారి ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్న డిమాండ్లు ఇప్పుడు బాగా ప్రతిధ్వనిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలపై తాము ఎలా అయినా నిరసన చెప్పే హక్కు తమకుందంటున్నారు. గతంలోనూ సిక్కు ఉచ్చకోతలు, నందిగ్రామ్, నక్సల్ ఘటనలు, గుజరాత్ మారణకాండలు జరిగినప్పుడు కూడా ఆయా సందర్భాల్లో సాహితీ లోకం నిరసన తెలిపిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మేం చేస్తుంది కూడా అదే అంటున్నారు. ఇప్పటివరకు మనం రుద్రవేణపై ప్రత్యేక కథానిక కూడా మనం చూశాం. ఇక ఇవే అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ కవి శివారెడ్డి గారు, అలాగే అద్దంకి దగ్గర ప్రముఖ కాంగ్రెస్ నేత,
ప్రముఖ బీజేపీ నేత శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే రమాదేవి గారు విజయవాడ నుంచి మన స్టూడియో నుంచి సిపిఎం పార్టీ సీనియర్ నాయకురాలు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. శివారెడ్డి గారు, గత కొంతకాలంగా చూసినట్టయితే ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత అంటే ఒక ఒక శక్తులు కొన్ని పెట్టరేకపోతున్నాయంటున్నారు. ముఖ్యంగా అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కూడా మౌనంగా ఉండటం వల్ల వీరంతా కూడా ఇలా మాట్లాడుతున్నారన్నారు. ఈరోజు మార్నింగ్ కూడా బాంబేలో చూసినట్టయితే ఒక నల్లగా ఒక కలర్ పోయడం జరిగింది. ఇది ఏ సమాజానికి సంకేతం, ఏ సాహిత్యవేత్తలకు సంకేతం? ముఖ్యంగా చూసినట్టు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ చాలా మంది వాపసు చేస్తున్నారు. ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు అభిప్రాయ వ్యక్తీకరణ రైట్, ఫండమెంటల్ రైట్. నేను అనుకున్నది చెప్పటం, నేను అనుకున్నది రాయటం, నాకు ఇష్టం వచ్చింది తింటాం, అది ప్రాథమిక హక్కు. దాని మీద మోరల్ పోలీసింగ్ కానీ మరొకటి కానీ ఉండటం అనేది ఏ దేశానికైనా ఆరోగ్యకర లక్షణం కాదు. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించటం, టాలరెన్స్. ఇవన్నీ ఏం చెబుతున్నాయి? ఇంటాలరెన్స్ చెబుతున్నాయి. ఎవడో బీఫ్ తిన్నాడని అనుమానంతో కొట్టి చంపేయటం, వాట్ కైండ్ ఆఫ్ థింక్ ఇట్ ఈస్? మనం ఎట్లా సమర్థిస్తాం? నా ఉద్దేశంలో ఏ భావజాలానికి సంబంధించిన వాళ్ళైనా, దేని ఏ సిద్ధాంతపు నేపథ్యం ఇచ్చినా సరే అభిప్రాయ ప్రకటనని అడ్డుకోకూడదు. ప్రజాస్వామ్య మౌలిక లక్షణం ఏంటంటే వ్యక్తీకరించటం. డైలాగు పెట్టుకోండి, చర్చ పెట్టుకోండి, ఇవాళ మనం చర్చించుకుంటున్నాం అనేక విషయాలు. చర్చ ద్వారా ఏం బయటకు వస్తుందనేది ఇట్స్ లెఫ్ట్ టు ది ఆడియన్స్, లేదా శ్రోతలకి. చర్చ ముఖ్యం కానీ పోలీసింగ్ అనేది, లేకపోతే ఆన్సలాట్ ఆన్ కల్చర్, ఆన్సలాట్ ఆన్ లిటరేచర్, ఆన్సలాట్ ఆన్ ఇండివిజువల్స్ ఈజ్ నాట్ డిజైరబుల్ కదా, అది ఆశించదగ్గదు కదా. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశమైంది మన దాటు. పార్టీ ఏదైనా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పార్టీ. ఎస్ అండి. అందుకని ఇప్పుడు సాహిత్య అకాడమీ అవార్డు మీద నాకు ఆనందం ఏంటంటే, మేధావి లోకం, సాహిత్య లోకం, కవులు రచయితలంతా కూడా ఒక ఉలికిపాటుకు గురైపోయి మాట్లాడుతున్నారు. మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ రకంగా మనం సమర్థించకుండా ఉంటాం చెప్పండి? తిరస్కరించడం అనేది, అవార్డుని తిరస్కరి తిప్పి ఇవ్వటం అనేది ఈజ్ ఎ డిసెంట్, ఎ సింబల్ ఆఫ్ డిసెంట్. నయన్తార సెహగల్ కానీ, వాజ్పేయి కానీ, ఏమండి కుము వీరభద్రపు కానీ, పంజాబీ రైటర్స్ కానీ, ఇంకా తెలుగు వాళ్ళు రేపు ఎంతమంది వస్తారో చెప్పలేము. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ డిసెంట్ అంటే నిరసనను తెలియజేయటమే. మౌనంగా సాహిత్య అకాడమీ ఉందా, లేకపోతే ప్రభుత్వం ఉందా, ఇంకొకళ్ళు ఉన్నారా, ఇండివిజువల్స్ ఉన్నారనే అనేది ముఖ్యం కాదు. మౌనంగా ఉండటం అనేది అడుగుకరంగా కాదు. డైలాగ్ పెట్టండి, చర్చ పెట్టండి, చర్చ నుంచి ద్వారా మనం తెలుసుకుందాం. అట్ట కాకుండా మోరల్ పోలీసింగ్ చేయటం, లేకపోతే దాడి చేయటం, ఇది భావ్యమైన ప్రజాస్వామిక దేశంలో ఇది వాంఛనీయం కాదు కదా. అందుకని శేఖర్ కానీ, లేకపోతే వాజ్పేయి కానీ, మరొకరు కానీ తిరస్కరించి తిప్పి ఇవ్వటానికి అవార్డులు కేవలం నిరసన, డిసెంట్. డిసెంట్ ఈజ్ ది బర్త్ రైట్ ఆఫ్ ఎనీ పర్సన్. ఎస్ అది దయగ గారు, ముఖ్యంగా ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ ప్రభుత్వం ఇచ్చే కాదు, ప్రభుత్వం ఒక కమిటీ వస్తుంది, మెరిట్స్ ఎంపిక అవుతుంటారు. ఇదొక నిరంతర ప్రక్రియ. ఎవరైతే కవులు బాగా రాస్తుంటారో, ఎవరైతే కవులు సమాజానికి ప్రభావితం చేసేలాగా ఉన్నత వ్యక్తిత్వంతో విలువలు పెంపొందించే విధంగా ఉంటాయి, వాళ్ళందరూ కూడా మనం పురస్కారాలు ఇచ్చుకుంటూ ఉంటాం. అంటే ఈ పురస్కారాలు వాపస్ చేయటం అనేది ఇప్పుడు ఒక చాలా రోజుల నుంచి జరుగుతుంది. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ముఖ్యంగా మనకి శివారెడ్డి గారు చెప్పినట్టు అశోక్ వాజ్పేయి కానీ, శేగల్ గారు కానీ, చాలా హిందీ రైటర్స్ ఉదయ ప్రకాష్ గారు కానివ్వండి, లేదు సచ్చిదానంద రిజైన్డ్ ఫ్రమ్ ఆల్ అంటే ఆల్ యాంగిల్స్ రిజైన్ చేశాడు. సాహిత్య అకాడమీలో ఆయన ఉన్న పొజిషన్ అన్నిటి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇది ఎటు దారి తీస్తుంది? ముఖ్యంగా ఒక అశాంతి ఒకటి ప్రబలింది. అంటే ముఖ్యమైన అంటే కవులు మేధావుల్లో ఎప్పుడైతే అశాంతి వస్తుందో వాళ్ళ రచన ద్వారా మిగతా ప్రజలను కూడా మేల్కొల్పగలిగే అవకాశాలు ఉంటాయి. కవి కానీ రచయిత కానీ విశ్వమానవుడు, తన కళానికి నిరంతరం ప్రశ్నించే గుణం అనేది దానికి ఉన్న ఒక బలం. సమస్య ఇప్పుడు కలం ఎందుకు ఆగ్రహిస్తుందనేది కనుక చర్చిస్తే, కర్ణాటక మిత్రుడు చనిపోవడం కావచ్చు, బీఫ్ తిన్నడని చెప్పి ఒక వ్యక్తిని చంపడం కావచ్చు, మనువైజేషన్ ఆఫ్ ది హిందూయిజం. హిందుత్వం ఎప్పుడు కూడా ప్రేమను, పరమత సహనాన్ని కోరుకుంది, కానీ మనువు అనే ఒక ఎలిమెంట్
దాంట్లో ఒక విషపు చుక్కలా మారిన పరిస్థితున్నది. ఆ నయా మనువాదులు చేస్తున్న దాడికి హిందుత్వం కూడా ఈరోజు బెంబేలెత్తిపోతున్న పరిస్థితున్నది. ఇప్పుడు సగటు వ్యక్తినే ఆగ్రహానికి గురి చేస్తున్న ఈ సంఘటనలు కవులను మరింత కలిచివేసే ప్రయత్నం ఉంటుంది. అఫ్ కోర్స్ వామపక్ష భావజాలంతో ఉన్న కవులు ఉండొచ్చు, తర్వాత ఈరోజు రైటిస్టుల్లో కవులు ఉండొచ్చు, సమాజ ప్రేమికులుగా న్యూట్రలిస్టులు కూడా ఉంటారు. ఎటువైపు ఉండకుండా సమాజ హితం కోరే కవులు మనం ఎంతో, ఇప్పుడు శివారెడ్డి గారు లాంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్నప్పుడు వాళ్ళు చాలా సౌమ్యులుగా సమాజ హితం కోరే రచనలు చేస్తూనే సమాజాన్ని ప్రశ్నించే గుణం అనేది కవికున్న ఒక సహజ లక్షణం. దాన్ని కాలరాసే హక్కు ప్రభుత్వాలకు ఉండదు. ఎవరు చేసినా, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎక్స్ అయినా వై అయినా, ప్రభుత్వం అనేది ఒక అకామిడేటర్గా ఫెసిలిటేటర్గా వాళ్ళ యొక్క కలం నుంచి వచ్చే భావజాలంలో ఏమైనా వైరుధ్యాలుంటే తను సరిచూసుకునే ప్రయత్నమే చేయాలి. తప్పితే ఆ గొంతును నొక్కే ప్రయత్నం చేస్తే తను ఆగుతడనుకోవడం తప్పు. మనం ఇచ్చే అవార్డుల ద్వారానో, మనం ఇచ్చే రివార్డుల ద్వారానో, మనం ఇచ్చిన ఆర్థిక సహకారాల ద్వారానో వాళ్ళు లబ్ధి పొంది వాళ్ళ వంత పాడుతారని మనం అనుకుంటే చాలా తప్పు. అంటే ఈ మధ్యన వస్తున్న ఒక అంశం ఏంటంటే, కాషాయీకరణ చేయాలనే నెపంతో కొంతమంది మీద గతంలో హిందూయిజం మీద చేసిన దాడిగా భావించిన వాళ్ళను అసాసినేట్ చేస్తున్న పరిస్థితుంది. ఇప్పుడు కర్ణాటక సంఘటన వీటికన్నిటికీ మూలంగా నేను అనుకుంటున్నా. ఒక అంతర్లీనంగా ఒక అభద్రత కవుల్లో కానీ రచయితల్లో కానీ రావడానికి సహకరిస్తున్న వాళ్ళ పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరికి ఆగ్రహమే ఇప్పుడు నేను ఈ కవుల యొక్క ఆగ్రహం అని నేను అనుకుంటున్నా. ఇలాంటివి కొనసాగితే సామాజిక అశాంతిని గనక కవి గనక తన పెన్ను ద్వారా కలం ద్వారా గనక సమాజానికి ప్రచారం గనక పెడితే, నేను ఇంకో కామెంట్ కూడా చేయాలనుకుంటున్నా. అవునన్నా కాదన్నా ఇక్కడికి వచ్చిన దురాక్రమణదారులు లేకపోతే ఇన్వేడర్స్ వల్ల వివిధ మతాలు మనం ఇక్కడ ఆపాదించు ఉన్నాయి. ఈరోజు హిందువుగా ఉన్న వ్యక్తే క్రిస్టియన్గా మారిండు, దానికి కారణమని నేను ఎవరని అడగను. ఇవాళ హిందువుగా ఉన్న వ్యక్తే ముస్లింగా కూడా మారిండు, దానికి కారణమని నేను ఎవరినన్నాను. కానీ అవునన్నా కాదన్నా ఒక గుర్తింపున్న మతాలు ఒక 18 నుంచి 20 దానికి ఇప్పటికీ ఒక బలమైన మతాలు ఉన్నాయి. వాళ్లను మార్చడానికి కారణం ఈ మనువైజేషనే. ఈరోజు అలా మారిస్తే బతుకుతుంటే కూడా బతకనివ్వకపోతే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, వాళ్ళు కూడా మేము తిరగబడే కాడికి వస్తుంది, మాకు ఒక దేశం కావాలనే స్థాయికి వచ్చిన పరిస్థితుంది. ఇలాంటి సెక్యులర్ భావాలను పరిరక్షించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంటుంది. భారత ప్రభుత్వం ఆ అంశాల మీద ఎంత మేరకు స్పందిస్తుందో సిద్ధరెడ్డి గారు కూడా చెప్పినాక దాని మీద మరింత మాట్లాడారు. ఒకప్పుడు కేవలం విప్లవ రచయితల సంఘం కానీ వారు రాసిన పుస్తకాలు కానీ మాత్రమే బ్యాన్ చేసేవాళ్ళు. వారు ఆ సాహిత్యం వల్ల సమాజానికి నష్టం కలుగుతుంది, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉంటాయి అనే వాదన అప్పుడు ప్రభుత్వ వర్గాలు చేశాయి. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఇది మతానికి పులుముకుంటుంది. మత ఛాందసవాదులు కొన్ని చేష్టల వల్ల భారతదేశ గౌరవాన్ని కూడా పోగొట్టేలాగా చేస్తామన్నారు. ముఖ్యంగా శ్రీధరరెడ్డి గారు, అందరి వేళ్లు మీ వైపే చూస్తున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నుంచి ఏమి ఆదేశాలు ఉండకపోవచ్చు, ఎటువంటి సిగ్నల్స్ లేకపోవచ్చు, కానీ ఆయన నిమిత్త మాత్రుడుగా ఉంటున్నారు. సంఘటన జరిగిన అనేక రోజుల తర్వాత స్పందించకుండా ఉంటున్నారు. అంటే ఆయన స్పందించట్లేదు కాబట్టి మిగతా వాళ్ళు స్పందించట్లేదు. ఇదే అలసుగా తీసుకొని కొన్ని శక్తులు, ఒక మతానికి సంబంధించిన వారు ప్రతి దాంట్లో ఇంటర్ఫేర్ అవుతున్నారు, ప్రభుత్వేతర శక్తులుగా తయారవుతున్నారు. వారికి నచ్చకపోతే ఇండియన్ ఐపీసీ ప్రకారం కేసులు పెట్టుకోవాలి, శిక్షలు వేయించుకోవాలి. కానీ వీరికి వీరే దాడులకు పురిగొల్పడం, వీరికే దాడి చేయడం అనేది ఇవాళ ఈవెన్ బాంబేలో చూసిన తర్వాత కూడా, ముఖ్యంగా ఈ 16 నెలల కాలంలో మీరు సాధించిన ఒకనొక ప్రగతి ఇది. ఇప్పుడు ఒకటి సార్, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇదేమన్నా ప్రభుత్వ ప్రేరేపిత కార్యక్రమమా? దీని ద్వారా సమాజంలో ఎక్కడైనా శాంతి భద్రతలు బ్రహ్మాండంగా దెబ్బతిన్నాయా? లేదా కాంగ్రెస్ పార్టీ పాలనలో 60 సంవత్సరాల పాలనలో 60 సార్లు అల్లర్లు జరిగితే సిక్కులను ఊచకోత కోసినట్టు, లేకపోతే అస్సాంలో ఊచకోతలు కోసినట్టు ఆ విధంగా ఏమైనా జనాలు చనిపోయారా? లేకపోతే దేశ ఆర్థిక భద్రత దెబ్బతిందా? లేకపోతే దేశ సెక్యూరిటీ అంతర్గత భద్రత దెబ్బతిన్నదా? లేదా బాహ్య భద్రత దెబ్బతిన్నదా? ఇది చాలా, అందుకని నిన్న మోడీ గారు స్వయంగా మాటమన్నాను. వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎప్పుడెప్పుడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుందో ఇటువంటి శక్తులు కొంతమంది హిడెన్ ఎజెండా. ఇవాళ ఎక్కడ, ఇవాళ మీరు ఉత్తరప్రదేశ్ చూశారు, వ్యక్తి చనిపోయిన దగ్గర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందా? కర్ణాటకలో కల్బుర్గి గారు హత్య జరిగినటువంటి దగ్గర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందా? మహారాష్ట్రలో నిన్న ఈ సంఘటన జరిగినప్పుడు మా ముఖ్యమంత్రి చాలా స్విఫ్ట్గా రెస్పాండ్ చేసి సెక్యూరిటీ ఇవ్వడం నా బాధ్యత కానీ యాంటీ ఇండియా యాక్టివిటీస్ చేస్తే ఒప్పుకోనన్న మాట కూడా చాలా క్లియర్గా చెప్పారు కదా. ఇవాళ వీళ్ళందరూ రిజైన్ చేస్తున్నాము లేకపోతే అవార్డు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పడం అనేది నైతికంగా ఎంతవరకు సహేతుకమో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది.
1954 తర్వాత మీ సాహిత్య అకాడమీ స్థాపించిన తర్వాత ప్రతి సంవత్సరం 24 భాషలలో గుర్తించిన భాషలలో ఇస్తూ ఉంటారు. అంటే ఎంతమందికి ఇచ్చి ఉండొచ్చు ఇప్పటి వరకు? రిటర్న్ చేసిన వాళ్ళు ఎంతమంది? వీళ్ళు చేసిన వాళ్ళు ఎవరు? నయనతార సేగల్ గారు. వారి యొక్క నేపథ్యం ఏమిటి? కాంగ్రెస్ నేపథ్యము. ఆమె నెహ్రూ గారికి దగ్గరి బంధువు. లేకపోతే సారా జోసెఫ్ గారు, ఒక కన్సర్వేటివ్ క్రిస్టియన్, ఆమె మొన్నటికి మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసినారు. తర్వాత వచ్చేసి అశోక్ వాజ్పేయి గారు, ఈయన ఒక బ్యూరోక్రాట్గా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా కీలకమైనటువంటి పదవులు అనుభవించారు. తర్వాత ఏదో ఒక యూనివర్సిటీ కర్ణాటకలో దానికి వైస్ ఛాన్సలర్ ఉండి ఒకరోజు వచ్చి తర్వాత ఉద్యోగం మొత్తం శాలరీ తీసుకున్నారు. కానీ ఇక వార్ధా యూనివర్సిటీ, వార్ధా యూనివర్సిటీ ఎన్నడూ కూడా ఆయన రాలేదు. ఆ తర్వాత ఎప్పుడు కూడా లలిత కళా అకాడమీకి కూడా చైర్మన్గా ఉండి ఉన్నత పదవులు అనుభవించారు. కాబట్టి కాంగ్రెస్ ట్విన్స్కి డ్యాన్ చేస్తారు. ఇకపోతే రెహమాన్ అబ్బాస్ గారు, రెహమాన్ అబ్బాస్ గారు ఈ వాజ్ అరెస్టెడ్ వన్స్. ఆయన ఎప్పుడు కూడా రైట్ వింగ్ పాలిటిక్స్ దేశంలో ఆయన హెట్రేడ్ అంటే ఆయనను ఆశ్రయించుకున్నారు. ఆయన రాసిన రచనలు ఎట్లాంటివి అంటే 92 తర్వాత ఒక ముస్లిం బాయ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వైపు ఏ విధంగా పోయాడు అనే ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసేటువంటి సాహిత్యం రచించారు. ఇటువంటి వ్యక్తులు వామపక్ష భావన ఉన్నవాళ్ళు, వారికి రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదని నేను అనట్లేదు, వారికి డిసెంట్ ఎక్స్ప్రెస్ చేసేటువంటి రైట్ లేదని నేను అనట్లేదు. మీరు ఇచ్చేసుకోండి, అదే పద్మశ్రీ అవార్డు కాదు మీరు వెనక్కి చేయడానికి. మీరు చేసినటువంటి రచనలకు గుర్తింపుగా దాంట్లో మంచిని గుర్తించి ఒక అకాడమీ మీకు అవార్డు ఇచ్చింది. దాంట్లో మీ యొక్క కార్యక్రమానికి, మీరు చేసినటువంటి పనికి గుర్తింపు వచ్చింది. దాన్ని మీరు వెనక్కి ఇచ్చేయడం ఏమిటి? ఇవాళ మా దయాకర్ గారు ఒక మాట చెప్పారు, కలం ద్వారా భావ ప్రకటన చేయాల్సినటువంటి అవసరము ఈ రచనలకు ఉంది. మీరు కలం ద్వారా చేస్తున్నారా? మీరు కలం ద్వారా చేసిన భావ ప్రకటనకు వచ్చినటువంటి గౌరవాన్ని మీరు వెనక్కి ఇస్తున్నారు. మరి 1986లో వీరికి నయనతార సేగల్ గారికి వస్తే, తర్వాత సంవత్సరాల్లో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క అవార్డులు వస్తే, ఆ తర్వాత ఈ దేశం మీకు ఇచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు, దాని ద్వారా మీరు అనుభవించినటువంటి అనేక రకాల ఈ వైస్ ఛాన్సలర్లు కావచ్చు, మరొక దగ్గర అకాడమీ చైర్మన్లు కావచ్చు, మరి ఈ పేరు ప్రతిష్టలు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? వాటిని వెనక్కి ఇచ్చేస్తారా? కాబట్టి ఇది ఒక పని కట్టుకొని ఇవాళ నాకు ఒక చాలా ఆశ్చర్యం వేస్తుంది. సాహిత్య అకాడమీ ఉన్న పోలీస్ ఆర్గనైజేషన్ ఆ అవార్డు వెనక్కి ఇస్తే, వాళ్ళు పోయి ఉన్న ఈ దాద్రిలో జరిగిన సంఘటన మీద కానీ, వాద్రాలో జరిగిన సంఘటన మీద కానీ, మన కర్ణాటక జరిగిన సంఘటనలు కానీ, వాళ్ళు ఏమన్నా ఇన్వెస్టిగేటివ్ అధికారం వాళ్ళకు ఉందా? కల్బుర్గి గారి హత్యలో ఆయన లింగాయత్ వర్గానికి చెందిన వ్యక్తి. ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో మెజారిటీ ఉన్నటువంటి లింగాయత్ వర్గానికి చెందిన వ్యక్తి, బసవేశ్వరుడి మీద ఆయన చేయరాని ఆరోపణలు చేశారు ఆయన సాహిత్యంలో అని చెప్పేసి ఆయన సొంత కులం వారు ఆయన మీద ఆరోపణలు చేశారు, తీవ్రంగా స్పందించారు. ఆయన అనేకసార్లు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది, ఆయన మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి దాని ద్వారా అనేకమైనటువంటి లోకల్ ఎక్కడో కొన్ని కక్షలు పెచ్చరిల్తే దాన్ని మీరు నేషనలైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాద్రిలో ఒక వ్యక్తి బీఫ్ తిన్నాడని చెప్పి ఆరోపణ మాత్రమే నిరూపితమైందా? అక్కడ లోకల్ పోలీస్ ఏమన్నా, అక్కడ ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం, ఒక్క నిమిషం అండి, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడా కూడా దీనివల్లనే జరిగిందని చెప్పలేదు. నేను హత్యలను, ఇటువంటి మారణకాండలను కట్టుకొని కొన్ని భావాలను మీరు హర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే వాళ్ళ భావ ప్రకటన చేస్తూ ఉన్నారో వీళ్ళ యొక్క నేపథ్యం గమనించమని చెప్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ దీన్ని బయట వచ్చే అవకాశం ఉంది? అంటే నేపథ్యం వేరు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వేరు. వారి నేపథ్యం ఈ దేశంలో కమ్యూనిస్టులు కానీ, విప్లవ రచయితలు కానీ, ఇతరత్ర రాసే వాళ్ళు ఎవరన్నా ఉండొచ్చు, వారు కాంగ్రెస్ పార్టీకి ఓసే ఓటు వేసి ఉండొచ్చు, సింపతి కూడా ఉండొచ్చు, అంత మాత్రాన వారిని వేరే విధంగా మనం చూడడానికి వీల్లేదు. ఎస్ రామాదేవి గారు, ముఖ్యంగా అంటే ఈరోజు బాంబేలో జరిగిన సంఘటన సహా మీరు ఇందా నుంచి చూస్తున్నారు, అంటే మనకి శివారెడ్డి గారు మాట్లాడారు, దయాకర్ గారు మాట్లాడారు. ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడు రచయితలు అంటే వారు రాసే రచనలన్నీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి, లేదా ఫలానా మతానికి అనుకూలంగా ఉండాలి, లేదా ఫలానా మతానికి ఎగ్నెస్ట్గా ఉందంటూ దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడుల వెనుక ఉన్న శక్తులు ఏంటి? వారికి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ముఖ్యంగా ఈ దాడులను అరికట్టాలంటే ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? సమాజం కూడా ఏ తీరుగా ఇది ఆలోచించి చేయాలి? శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాలు మనం విన్నట్లయితే, ఈరోజు బీజేపీ ఎంత అమానుషంగా వ్యవహరిస్తుంది అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. వాస్తవంగా కల్బుర్గి హత్య జరిగిన తర్వాత చాలా పెద్ద ఎత్తున రియాక్షన్ రావడానికి కారణం ఏమిటి అంటే, దబోల్కర్ మరణం తర్వాత, పన్సారే మరణం తర్వాత విచారణ ఒక్క అడుగు కూడా ఎందుకు ముందుకు వేయలేదు? దాని తర్వాత కల్బుర్గిని హత్య చేయడమే కాదు, ఆ నెక్స్ట్ టార్గెట్ భగవాన్ అని చెప్పేసి కూడా చెప్పేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి అంటే, అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అండ తప్ప మరేమీ కాదు అనేటటువంటిది దేశ ప్రజలందరికీ అందినటువంటి సిగ్నల్. ఎందుకు చంపారు? కారణం ఏంటి? వాళ్ళని చంపడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి మనం చూస్తే, భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో, ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేటటువంటిది
మేము చెప్పిన పరిమితుల్లోనే ఉండాలి, అంతకు మించి మీరు చెప్పడానికి లేదు, మేము ఏదైతే గీతలు గీస్తున్నామో ఈ గీతల్లోపే ఉండాలి అనేటటువంటి ఆలోచనలు మినహా వాస్తవమేమిటో సత్యమేమిటో చరిత్రలో పరిశీలనకి నిలబడినటువంటి అంశాలేమిటో వాటిని ఆలోచించుకొని వాటి పాఠాలు తీసుకొని ముందుకు అడుగు వేసేటటువంటి క్రమం ఈరోజు పాలకవర్గాలకు లేదు అనేది అర్థమైంది. దబోల్కర్ కోరింది మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా చట్టం, కల్బుర్గి కోరింది వాస్తవంగా శైవము వైష్ణవము మధ్య ఈ దేశంలో చాలా పెద్ద ఘర్షణ జరిగింది. ఈ రోజు శైవం పేరిట జరుగుతూ ఉన్నటువంటిది ఏదైతే ఉందో తాను పుట్టినటువంటి చోట తాను విశ్వసించినటువంటి చోట వాస్తవాలతో వెలికి తీసుకొచ్చే ప్రయత్నం ఉన్నప్పుడు కొంతమంది వ్యతిరేకించవచ్చు అనుకూలించవచ్చు, కానీ చంపే హక్కు ఎక్కడిది? చంపడం అనేటటువంటిది ఏ నాగరిక సమాజానికి నిదర్శనం? సో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి కల్బుర్గిని చంపుతారా? ఓకే, లింగాయతుల్లోనే నీజనమే వ్యతిరేకించారు కల్బుర్గిని. కల్బుర్గిని చంపిన వాళ్ళు ఎవరో మీరు ఎందుకు ఇంతవరకు ప్రధానమంత్రి మోడీ గారు ఎస్సీ కల్బుర్గిని చంపినటువంటి వాళ్ళని మేము పట్టుకొని తీరుతాం, లేదు మనసారే హంతకల్ని మేము వేరుకుంటాం వేరు పట్టేస్తాం అని చెప్పేసి చెప్పేటటువంటి స్థితి ఎందుకు రాలేదు అనేటటువంటిది ప్రధానమైంది. ఇంతవరకు నోరు తెరవడు, ఈ నోరు తెరవకపోతే వాళ్ళ నాయకులంతా సమర్థిస్తారు, అన్నిటి మీద మోడీ స్పందించాలంటారు. మోడీ గారు పాపం ట్విట్టర్ లో సెకండ్కి ఒకసారి స్పందిస్తారు, ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెడతారు, సెల్ఫీలు తీస్తారు. వీటన్నిటికీ తీరుకున్నటువంటి ప్రధానమంత్రికి ఈ దేశంలో ఒక 10 అవార్డులు పొందినటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవం పొందినటువంటి ఒక వ్యక్తి చనిపోతే, ఒక ప్రముఖుడు చనిపోతే ఆ చనిపోయినటువంటి దానికి కారణం ఎవరో దాన్ని పరిశీలిస్తామని చెప్పేసి చెప్పకపోవడంలోనే దీనిలో దోషం బీజేపీది, దీనిలో దోషం మోడీది, దీనిలో దోషం ఈ బీజేపీని ఆడిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ కడుతున్నటువంటి కొత్త శక్తులు. ఇది 1000 నాలుకలతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నటువంటి ధోరణి బజరంగ దళ్, విహెచ్పి, ఈరోజు సమస్తాన్, ఇవన్నీ కూడా రకరకాల సంఘాల పేర్లతో ఒక విద్వేషాన్ని ప్రజల్లో, అమాయకుల్లో విద్వేషాన్ని, ఆ అమాయకుల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టడమే గాంధీ హత్యకి దేశంలో కారణం, ఆ అమాయకుల్ని రెచ్చగొట్టడమే దబోల్కర్ హత్యకు కారణం, ఆ అమాయకుల్ని రెచ్చగొట్టడమే ఏ రోజు సాధ్వి పేరు పెట్టుకుని సాధ్వి ప్రజ్ఞా సింగ్ కల్నల్గా ఉన్నటువంటి పురోహిత్తు ఇటువంటి వాళ్ళు కూడా ఉగ్రవాదులుగా మారడానికి. మతం హిందూ మతం అనే కాదు, మత ఉన్మాదం చేరితే రెండో మతాన్ని టాలరేట్ చేయడం పోవడమే కాదు విఘ్నత కూడా పోతుంది. ముజిక్ సింగర్ ఆయన్ని కూడా ఆ మతవాదులు పత్రాలు జారీ చేయడం చూస్తున్నాం. సో శ్రీధర్ వీరరెడ్డి గారు కానీ బీజేపీ కానీ మేము చెప్పేది ఏమిటి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. మాది కాదు బాధ్యత, మేమున్నామా ప్రభుత్వం అని చెప్పేసి అంటే బీఫ్ వివాదం తీసుకొచ్చింది మీరు, బీఫ్ వివాదంతో ఈ రోజు రెచ్చగొడుతున్నది మీరు, అందువలన నేరస్తులు మీరవుతారు అనేటటువంటి విషయాన్ని ఇవాళ మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత ప్రముఖ సాహితీవేత్త శివారెడ్డి గారు ముఖ్యంగా అవార్డులు వాపసు ఇచ్చేసినంత మాత్రాన ప్రభుత్వంలో చరణ వస్తుందా, అసలు అవార్డు గ్రహీతలకి ప్రభుత్వానికి సంబంధం ఏంటి, కేవలం రచనల ద్వారా సంపాదించిన కేంద్ర సాహిత్య అవార్డు వాపసు ఇచ్చినంత మాత్రాన మరి శ్రీధర్రెడ్డి గారు చెప్పినట్టు దాంతో వారు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు ఇంతకాలం అవి చూపించి అంటే పుస్తకాలు కూడా అమ్ముకున్నారని చెప్పేసి ఈరోజు మనం దక్కన్ క్రానికల్లో కూడా చూశాం, మరి వాటి సంగతి ఏంటి, అసలు ఈ సాహిత్య అకాడమీ అవార్డు ఎంతమంది సంపాదించుకున్నారు, ఎంతమంది వాపసు చేస్తున్నారు, దీంట్లో రాజకీయాలు కూడా ఏమైనా ఇముడున్నాయా?